20వ తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారని తెలియజేశారు. కలెక్టరేట్లో హనుమకొండ వరంగల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని తెలియజేశారు. సీఎం శంకుస్థాపన చేసి పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అలాట్మెంట్లను అందించనున్నారని చెప్పారు. మిగతా వాటికి కొన్నిటికి శాంక్షన్స్ కూడా ఇవ్వబోతున్నారు. వరదల నివారణ కోసం ఒక 75 కోట్లతో రిటైనింగ్ వాల్స్ కూడా కల్వర్ట్స్ కమ్ రిటైనింగ్ వాల్స్ కూడా శాంక్షన్స్ ఇవ్వబోతున్నారు. ఇదే కాకుండా మరి అక్కడ గతంలో వాటి ఇంట్లకు కూడా కొంతమందికి, ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు లేని కారణంగా ప్రొసీడింగ్స్ లేదు, కొంతమందికి అక్కడ వారి చేతుల మీద ఒక 5-6 బెనిఫిషియర్స్ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం హనుమకొండ వరంగల్ జిల్లాల అభివృద్ధి పైన కూడా సమీక్షించడం జరుగుతుంది. ఇదే కాకుండా గతంలో వరదలు వచ్చినప్పుడు గౌరవ సహచర శాసనసభ్యులు నరేందర్ గారు విజ్ఞప్తి మేరకు మరి 143 కోట్లతో ఎస్టిమేషన్ చేసినటువంటి పొందివాగ్ దగ్గర ఉన్నటువంటి వరద నీటిని కూడా స్ట్రీమ్లైన్ చేసేదానికి కూడా ఆ 143 కోట్లతో ప్రతిపాదన కూడా వారు ప్రకటించారు. ఇక్కడి నుంచి మరి 11:45 వరకు ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని తిరిగి ఆర్ట్స్ కాలేజీకి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి గౌరవ మా నర్సంపేట శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటలో ఇంటింటికి పైప్లైన్ గ్యాస్ కనెక్షన్స్తో పాటు అక్కడ స్థానికంగా మహిళలతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి ఇక్కడికి మళ్ళా తిరిగి ఆర్ట్స్ కాలేజీలో ల్యాండ్ అయిన తర్వాత లంచ్ మా గౌరవ శాసనసభ్యులు ఆర్ఆర్ రమేష్ గారి ఇంట్లో అయిపోయిన తర్వాత 2:30 నుంచి 4:15 వరకు గంటన్నర సేపు ఈ 2 జిల్లాల అభివృద్ధి పైన సమీక్షించడం జరుగుతుంది. ఆ తదుపరి మా టీ బ్రేక్ గౌరవ శాసనసభ్యులు గంటూర్ శాసనసభ్యులు డాక్టర్ రాజయ్య రెడ్డి గారు టీ బ్రేక్ నిర్వహించిన తర్వాత మా 2 జిల్లాలో ఉన్నటువంటి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి గులాబీ సైనికులకు దశ దిశ నిర్దేశించడం జరుగుతుంది. కాబట్టి